వెల్కమ్ టు ఆరు జాన్ మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ప్రభుత్వ పర్మినెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేసేటువంటి అవకాశం అయితే వచ్చిందండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అదేవిధంగా అకౌంటెంట్ ఉద్యోగాలు దాంతోపాటుగా జూనియర్ ఇస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అనేటువంటివి మనకు నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పదకొండు ఉన్నాయండి పదకొండు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఈ యొక్క జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అవకాశం ఉంది ఇది పూర్తి స్థాయి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మన సొంత రాష్ట్రంలో జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి సరే మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చింది అని చూసుకుంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఈ జూట్ కార్పొరేషన్ అనేటువంటిది ఉంది అని చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం త్రిపుర ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఈ లొకేషన్స్లో ఎక్కడైనా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ప్రిఫరెన్స్ని బట్టి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అంటే ఇక్కడ మనకి అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి కానీ జూనియర్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కానీ మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి కానీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో మరి ఇక్కడ చూస్తే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ కంప్లీట్ చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకి కంప్యూటర్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ మీద మీకు అనుభవం ఉండాలి దాంతోపాటుగా టైప్ చేయడం అంటే నలభైకి నిమిషానికి నలభై వర్డ్స్ మీకు ఇంగ్లీష్లో టైప్ చేసేటువంటి సామర్థ్యం ఉంటే సరిపోతుందని మెన్షన్ చేయడం జరుగుతుంది మరి ఎస్ యాజ్ పర్ ఎస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి దాన్ని బేస్ చేసుకొని మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటివి ఉంటాయి అంటే ముప్పై సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎవరు అంటే బీసీలకు ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనాకాడమీ మంచి ఆఫర్స్తో పాటుగా మంచి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేసిందండి కొత్త బ్యాచెస్ మరి వివరాలు చూసినట్లయితే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా మనకి అనాకాడమీ నుంచి రెండు కొత్త ఆఫర్స్ అయితే వచ్చాయండి ఇది ఏంటి అంటే మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే రెండు నెలలు ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది అదేవిధంగా మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మూడు నెలలు ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ ఆరు టెన్ మన రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే టెన్ పర్సెంట్ ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయ్యండి రక్షక్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు రక్షక్ అనేటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఇక దాంతోపాటుగా గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మనకు మాక్ టెస్ట్ సిరీస్లు అయితే జరుగుతున్నాయి సండే అదేవిధంగా ఈ మార్క్ టెస్ట్లకు మీరు కనుక అటెండ్ అయ్యి మీకు మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫీజ్ సబ్స్క్రిప్షన్తో మీకు ఫీజు లేకుండా ఉచిత సబ్స్క్రిప్షన్ అయితే లభిస్తుంది మీరు ఉచిత టెస్టులు రాయాలన్నా అదేవిధంగా ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందాలన్నా మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ఆరుజ్ టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి రివిజన్ సిరీస్ వీక్లీ కరెంట్ అఫైర్స్ సిరీస్ జరుగుతున్నాయి దాంతోపాటుగా అనకాడమీలో కొత్త ఫీచర్స్ అంటే హ్యాండ్ రైజింగ్ ఫీచర్ అనే కొత్త ఫీచర్ కూడా రావడం అయితే జరిగింది సో లెట్స్ క్రాక్ ఇట్ జూట్ కార్ అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ అప్లై చేయాలి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయమని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ అంటే డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఇది స్టార్ట్ అయ్యిందండి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది వితిన్ మీరు ఫిఫ్టీన్ డేస్లో అయితే కంప్లీట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇక్కడ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ సో ఆన్లైన్లో ఇవన్నీ కూడా కొన్ని అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది ఏమేమి అప్లోడ్ చేయాలనేటువంటిది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది చూసుకోండి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది నేను మీకు కామెంట్లో పిన్ చేస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ మరి ఫీజు ఎంత ఉందంటే రెండు వందల రూపాయలు ఉందండి రెండు వందల రూపాయల ఫీజు అయితే ఉంది అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్ అనేటువంటిది మూడు సెంటర్స్లో ఉన్నారండి మాక్సిమం మూడు సెంటర్స్ ఎందుకంటే అప్లై చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ ఆర్ హిందీ వెర్షన్లో మాత్రమే పెడతామని చెప్పడం జరిగింది ఆ ఎగ్జామ్ మనకి అంటే హండ్రెడ్ మార్క్స్కి ఈసీగా కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అయితే పెడతామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఈ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ మనకి హండ్రెడ్ మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అంటే టైప్ టెస్ట్ ఉంటుంది ఈ టైప్ టెస్ట్ కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ రెండు కంప్లీట్ అయినట్లయితే మిమ్మల్ని జాబ్లో అయితే తీసుకోవడం జరుగుతుంది సో మరి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్ సబ్మిటింగ్ అప్లికేషన్ అంటే మనకి థర్టీన్త్ జనవరి వరకు ఇచ్చారండి దాంతోపాటుగా మనకి ఎప్పుడు ఏజ్ కట్ ఆఫ్ అనేటువంటిది అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిని తీసుకోవడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి కంప్యూటర్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది అతి త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి అభ్యర్థులు అయితే మిస్ చేసుకోవద్ది అవకాశాన్ని ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి ఇది రోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి